హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను అమెజాన్ బేసిక్స్ బ్లూటూత్ స్పీకర్ని అన్బాక్స్ చేస్తున్నాను. ఇది 16 వాట్స్ బ్లూటూత్ స్పీకర్. ఇది చూడ్డానికి JBL ఛార్జ్ 4 ఛార్జ్ 5 లాగా ఉంటుంది. JBL ఛార్జ్ 4 వచ్చేసి 23,000, ఛార్జ్ 5 వచ్చేసి 25,000 రూపాయలు ఉంటుంది. కానీ ఈ ప్రోడక్ట్ అయితే మీకు 1300 రూపీస్కే అమెజాన్లో ఇప్పుడు ఆఫర్లో సేల్ చేస్తున్నారు. అండ్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫర్ ఇది. అండ్ దీని ఎంఆర్పి చూడండి, వీళ్ళు చాలా ఎక్కువ పెట్టారు, 3999 రూపీస్ పెట్టారు. కానీ ఆఫర్లో 1250 రూపీస్ ఉంది. అండ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూడండి, January 2024. ఇందులో మీకు బ్లూటూత్ 5.3 ఇస్తున్నారు, అది లేటెస్ట్ వెర్షన్ ఉంటుంది. ఇందులో మీకు ఆక్స్ పోర్ట్ ఉంటుంది, టైప్ సి ఉంటుంది, సర్టిఫైడ్ కూడా ఉంది. మీరు కళ్ళు మూసుకొని వాడుకోవచ్చు ప్రోడక్ట్. దీనిలో మీకు యూఎస్బి పోర్ట్, టైప్ సి పోర్ట్, ఆక్స్ పోర్ట్ అన్ని ఇస్తున్నారు. బ్లూటూత్ 5.3 వెర్షన్ ఉంటుంది, టీడబ్ల్యూఎస్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. ఇలాంటివి ఇంకో స్పీకర్ కొన్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది 16 వాట్ బ్లూటూత్ స్పీకర్, చూడడానికి JBL ఛార్జ్ 4 ఛార్జ్ 5 లాగానే ఉంటుంది. అండ్ మీకు బాక్స్లో కూడా ఇవన్నీ పోర్ట్స్ ఇస్తున్నారు, ఆక్స్ పోర్ట్, టైప్ సి పోర్ట్ ఇవన్నీ కూడా మీకు ఇస్తున్నారు బాక్స్లో. నేను ఈ వీడియోని పోకో F6 మొబైల్తోనే రికార్డ్ చేస్తున్నాను. అండ్ వెయిట్ ఉంది, ఇది పీస్ కూడా కొంచెం వెయిట్గానే ఇచ్చారు, లైట్ వెయిట్ ఏం లేదు, కొంచెం వెయిట్గానే ఉంటుంది. కానీ బాక్స్ పైన ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏమి ఏంటి వీళ్ళు రాయలేదు, ఎంత వెయిట్ అనేది ఏం రాయలేదు. అండ్ ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇస్తున్నారు బాక్స్లో. అండ్ ఇప్పుడు ఈ స్పీకర్ని ఓపెన్ చేసి చూద్దాము. మా బాబు యాంగ్జైటీతో ఉన్నాడు చాలా. ఇది కవర్లో మంచిగా నీట్గా ప్యాక్ చేశారు. దీనికి మనకు ఈ మోడల్లో అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి, లెఫ్ట్కి రైట్కి బేస్ రేడియేటర్స్ ఇస్తున్నారు. అండ్ పట్టుకోవడానికి కూడా మీకు ఇలా మంచిగా ఇచ్చారు చూడండి. ఇది వచ్చేసి మొత్తం క్లాత్ ఫ్యాబ్రిక్, మంచిగా పట్టుకోవడానికి నీట్గా ఇచ్చారు. ఇలా మంచిగా నీట్గా పట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, లెఫ్ట్కి రైట్కి మీకు బేస్ రేడియేటర్స్ ఇచ్చారు. అండ్ ఇందులో మీకు 16 వాట్ స్పీకర్ ఉంటుంది, 2 8 వాట్ స్పీకర్స్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు ఇది ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ అన్ని పోర్ట్స్ ఉంటాయి వెనకాల. ఇది యూఎస్బి ఏ పోర్ట్, ఇది వచ్చేసి మీకు టైప్ సి పోర్ట్, అండ్ ఇది వచ్చేసి మీకు ఆక్స్ పోర్ట్. ఈ బాబుకి మనకన్నా ఎక్కువ యాంగ్జైటీ ఉంటుంది ఏదైనా కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటే. అండ్ ఇందులో ఆర్జీబీ లైట్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు, అదొకటి మంచి ఫీచర్. ఆర్జీబీ లైట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మీకు బటన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ మైనస్, వాల్యూమ్ తక్కువ చేయడానికి, ఎక్కువ చేయడానికి. అండ్ ఇందులో మీకు టీడబ్ల్యూఎస్ ఆప్షన్ కూడా ఉంటుంది. కింద చూడండి ఇలా ఉంటుంది మీకు. అండ్ ఇది వచ్చేసి పోర్ట్స్, సేమ్ JBL ఛార్జ్ లాగానే ఉంటుంది మీకు, ఛార్జ్ 4 ఛార్జ్ 5. అది చాలా ఎక్స్పెన్సివ్, కానీ ఇది మీకు మంచి బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నారు. 16 వాట్ స్పీకర్ ఇది. ఇక్కడ మీకు ఎల్ఈడి ఇండికేటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ స్పీకర్ని ఆన్ చేద్దాము. దానికి ముందు ఇక్కడ బటన్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం. వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ మైనస్ బటన్ ఇచ్చారు. అండ్ ఇది ప్లే ఆర్ పాస్ బటన్. అండ్ ఇది టీడబ్ల్యూఎస్ బటన్. రెండు స్పీకర్లను కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మోడ్. అండ్ ఇది వచ్చేసి మీకు ఆన్ ఆఫ్ బటన్ చూడండి. ఆర్జీబీ లైట్స్ ఉంటాయి ఇందులో. అండ్ ఇందులో బ్లూటూత్ వర్షన్ 5.3 ఇస్తున్నారు, అదొకటి అడ్వాంటేజ్. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక మొబైల్ ఉంది కదా, టెక్నో ఫ్యాంటమ్ X2. ఈ మొబైల్కి నేను ఇప్పుడు దీన్ని పేర్ చేసి కొన్ని NCS మ్యూజిక్స్ పే చేస్తాను. దీని పేరు చూడండి, ABBTS 001. డిఫరెంట్ నేమ్ ఇచ్చాడు, కానీ కొంచెం మంచి పేరు ఉంటే బాగుండేది. అమెజాన్ వాళ్ళ నేమ్స్ అన్ని డిఫరెంట్గా పెడతారు. ABBTS అనేది నేమ్ పెట్టారు, కన్ఫ్యూజన్ ఉంటుంది కదా ఇట్లాంటి నేమ్స్తోనే. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం NCS మ్యూజిక్ని ప్లే చేద్దాము. ఇక్కడ చూడండి ఒక ఎల్ఈడి లైట్ ఇచ్చారు. ఇప్పుడు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేద్దాము. అండ్ ఇది
ఎస్బిసి ఆడియో కోడెక్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ 80% మాత్రమే ఉంది ఇందులో. ఇప్పుడు బ్యాటరీ కూడా చూపిస్తుంది మనకు పర్సంటేజ్. ఏఏసి ఆడియో కోడెక్ సపోర్ట్ చేయట్లేదు. కంపేర్ టు ఎంఐ స్పీకర్ సౌండ్ తక్కువ ఉంది ఇందులో. నా దగ్గర ఎంఐ బ్లూటూత్ స్పీకర్ కూడా ఉంది, 16 వాట్స్ స్పీకర్ అది కూడా. దాంతో కంపేర్ చేస్తే దీనిలో సౌండ్ తక్కువ అనిపిస్తుంది, కానీ బేస్ మంచిగా ఉంది, పంచి బేస్ ఉంది. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే అనిపిస్తుంది, కానీ నాకు సౌండ్ తక్కువ అనిపిస్తుంది ఇందులో. మళ్ళీ మంచిగా విందాం ఒకసారి ప్లే చేసి. వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలంటే ఇది లాంగ్ ప్లే చేసి ప్రెసెంట్ హోల్డ్ చేయాలి. బేస్ అయితే సాలిడ్గా ఉంది, మంచిగా ఫీల్ అవుతుంది బేస్ నాకు. ఫ్రెండ్స్ జేబిఎల్ ఎంత క్లోన్ చేశారంటే ఆన్ ఆఫ్ సౌండ్ కూడా చూడండి. జేబిఎల్ కూడా మీకు ఆఫ్ చేస్తే ఇలానే వస్తుంది సౌండ్, ఆన్ చేస్తే ఇలానే సౌండ్ వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ క్లోన్ చేశారు జేబిఎల్ని. స్పీకర్లో బిల్టిన్ మైక్రోఫోన్ కూడా ఇస్తున్నారు. నేను ఇప్పుడు స్పీకర్ మైక్రోఫోన్తోనే మాట్లాడుతున్నాను. సౌండ్ క్వాలిటీ కూడా ఎలా ఉందో జడ్జ్ చేయండి. కొంచెం డిస్టెన్స్లో నుండే మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్ స్పీకర్లో మీకు మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ ఇస్తున్నారు, యుఎస్బి స్లాట్ ఇస్తున్నారు, అండ్ ఆక్స్పోర్ట్ కూడా ఇస్తున్నారు. అన్ని ఫీచర్స్ ఉన్నాయి, టైప్ సి ఇస్తున్నారు. స్పీకర్లో సౌండ్ క్లారిటీ చాలా బాగా ఉంది. మీరు ఆక్స్పోర్ట్తో వింటే ఇంకా ఎక్కువ వస్తుంది, నార్మల్గా బ్లూటూత్తో వింటే కొంచెం తక్కువ వస్తుంది. కానీ సౌండ్ క్లారిటీ థంపింగ్ బేస్ ఉంది ఇందులో, మీకు సౌండ్ క్లారిటీ చాలా బాగుంది. అండ్ ఇందులో మీరు ఎల్ఈడి లైట్స్ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఎట్లనంటే ఇక్కడ మీకు టీడబ్ల్యూఎస్ పేరింగ్ బటన్ ఉంది కదా, జనరల్గా ఇది లాంగ్ ప్రెస్ చేస్తే మీరు టీడబ్ల్యూఎస్ పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది. సింగిల్ ట్యాప్ ప్రెస్ చేయండి, చూడండి, ఇది ఒక మోడ్ అండ్ ఇది ఒక మోడ్, అండ్ కలర్స్ మారుతూ ఉంటాయి ఇలా చూడండి. అండ్ ఇది ఒక మోడ్, ఇది వచ్చేసి ఫ్లాష్ మోడ్ లాస్ట్ది, మళ్ళీ అంటే ఆఫ్ అయిపోతుంది. మీరు ఎల్ఈడి లైట్స్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవస్తుంది. అండ్ ఫస్ట్ మీరు స్పీకర్ ఆన్ చేసినప్పుడు 30% వాల్యూమ్లోనే ఆన్ అవుతుంది, మీరు కావాలంటే పెంచుకోవాలి. అండ్ ఇందులో ఎఫ్ఎం రేడియో కూడా ఉంది, మనం మెమరీ కార్డు కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ ఇస్తున్నారు. అండ్ ఆక్స్పోర్ట్ ఇస్తున్నారు, టైప్ సి పోర్ట్ ఉంటుంది, అండ్ పెన్ డ్రైవ్ కూడా పెట్టుకొని సాంగ్స్ వినొచ్చు. నేనైతే పెన్ డ్రైవ్ పెట్టుకొని సాంగ్స్ ఏం వినలేదు, కానీ యూఎస్బి పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇందులో మీకు 2000 mAh బ్యాటరీ, దీనిలో ఇలా ఎల్ఈడి కూడా వస్తుంది ఆన్ చేసినప్పుడు. అండ్ ఇందులో IPX4 రేటింగ్ కూడా ఉంది, చాలా అవుట్డేటెడ్ది అది. ఓన్లీ స్ప్లాష్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ కాదు. ఎలాగో మనం వర్షంలో అయితే పాటలు వినాం కదా, నో ప్రాబ్లం. వీడియో నచ్చితే లైక్ చేయండి. గుడ్ బై.